అందరికీ నమస్కారం. నేను మీ గీత రచయిత కృష్ణకాంత్. రాధేశ్యామ్ ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు. ప్రభాస్ గారు నటించిన ఈ సినిమాలో ఈ రాతలే అనే ఒక సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది. సో దీన్ని ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి నేను వచ్చానన్నమాట. సో ఈ పాటని జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందించడం జరిగింది. యువన్ శంకర్ రాజా గారు పాడడం జరిగింది. ఫీమేల్ వాయిస్ హరిణి గారు. సో ఇది సినిమాలో వచ్చే ఒక క్లిష్టమైన సందర్భం అన్నమాట. అందుకే దీంట్లో ఏది పూర్తిగా చెప్పకుండా కొన్ని ఇది 70స్లో యూరప్లో జరిగే ఒక ప్రేమ కథ కావడం చేత ఇంగ్లీష్ పదాలు వాడకుండా కొంచెం పోయట్రీ వాడుతూ చేసి మేము ఇది చేస్తున్నప్పుడు కొంచెం అనుకున్నాం ఇది ఇప్పుడు ఈ ఆడియన్స్ కదా వినేవాళ్ళు. సో ఈ లాంగ్వేజ్ ఎక్కుతుందా, అందరికీ నచ్చుతుందా అని కొంచెం టెన్షన్ పడ్డాం. కానీ ఒకసారి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ గ్రాఫిక్స్ కానీ ఆ లిరికల్ వీడియోలో చేసిన అద్భుతమైన గ్రాఫిక్స్ అవన్నీ చూసి జనాలకు విపరీతంగా నచ్చింది. కానీ ఇది ఒకేసారి వింటే ఎక్కే పాట కాదని చెప్పి ఆడియన్స్ అందరు చెప్పారు. రెండు మూడు సార్లు వింటూ అన్న ఇది స్లో పాయిజన్ లాగా ఉంది, వింటూ వింటూ ఉంటే చాలా ఎక్కేస్తుంది అంటూ దాన్ని అందరూ లూప్ మోడ్లో వినడం, మాకు ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ వస్తున్న కామెంట్స్ అవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒక పాట కోసం పడ్డ శ్రమ అంతా దాని రిజల్ట్ వచ్చినప్పుడు మర్చిపోతాం అన్నమాట. రాధాకృష్ణ గారు ఇంత మంచి కథ తయారు చేసి అందులో ఒక ఇంత అత్యద్భుతమైన ఒక సందర్భాన్ని క్రియేట్ చేసి నాకు రాయమని చెప్పడం, నేను రాసినందుకు లిరిక్స్కి ఈరోజు ఇంత మంచి పేరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే సినిమాలో ఇంకా రాబోయే పాటలు ఇంతకు మించి ఉంటాయని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. సో మిగతా పాటలను కూడా ఇలాగే ఆదరిస్తారని అందరినీ కోరుకుంటున్నాను. మరొకసారి యువి క్రియేషన్స్ వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు రాధాకృష్ణకి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఆల్.